ఈ రోజుల్లో అత్యంత పాపులర్ ప్రజాదరణ పొందిన సోషల్ వెబ్సైట్ ఫేస్బుక్. మనకు బ్యాంకులో పాస్బుక్ లేకపోయినా ఉండగలమేమో, కానీ ఫేస్బుక్ లేనివారు ఉండరేమో. అంతగా మనని ప్రభావితం చేసిన సోషల్ నెట్వర్క్. దీన్ని వాడేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దాదాపు 180 కోట్లకు పైగా యూజర్స్ ఉన్నారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారితో అయినా స్నేహ సంబంధాలు నెలకొల్పే మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్ గురించి మనకు తెలియని కొన్ని షాకింగ్ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకునే ముందు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫేస్బుక్లోకి లాగిన్ అవ్వడం ఎంత సులభమో, అంతే సులభంగా ఫేస్బుక్ వారు మన పర్సనల్ డాటాని, ఇన్ఫర్మేషన్ని వాడుకుంటూ బిజినెస్ చేస్తుంది. ఫేస్బుక్ మన మనోభావాలని, వ్యక్తిగత విషయాలని బిజినెస్ కోసం వాడుకుంటుందా అంటే నిజమే అనవచ్చు. యుఎస్ గవర్నమెంట్ $00,00,000 ఫేస్బుక్ వారికి ఇచ్చి బదులుగా యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. 2012లో ఫేస్బుక్ కాలిఫోర్నియాకి చెందిన ఒక యూనివర్సిటీతో కలిసి దాదాపు 700,00,000కు పైగా యూజర్స్పై ఒక సీక్రెట్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ని చేసింది. దీని ద్వారా కొందరికి పాజిటివ్ పోస్టుని, కొందరికి నెగిటివ్ పోస్టు పంపించడం జరిగింది. ఫ్రస్ట్రేట్ అయిన యూజర్సు ఎక్కువ మంది ఫేస్బుక్లోనే టైం స్పెండ్ చేయడం ద్వారా, యాడ్ క్లిక్స్ చేయడం ద్వారా వారికి ఆదాయం అనేది పెరుగుతూ వచ్చింది. ఈ విషయం బయటకు తెలిసిన ఫేస్బుక్ మాత్రం యూజర్స్కి ఎలాంటి క్షమాపణ అడగలేదు. ఇంటర్నెట్ ఎక్స్పర్టైజ్ అంచనాల ప్రకారం ఇప్పటికీ ఇలాంటి ఎక్స్పెరిమెంటు చేస్తూనే ఉందట. మనం చేసిన పోస్టు, ఫోటోసు, ప్రైవేట్ మెసేజెస్, డిలీట్ చేసిన పోస్టు కూడా వారి ఇన్ఫర్మేషన్లో ఉంటాయంట. ఈ విషయాన్ని 2014లో ఎడ్వర్డ్ నోడన్ అనే మాజీ ఎన్ఎస్ఏ ఎంప్లాయ్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఎన్ఎస్ఏ ఫేస్బుక్తో కలిసి ఆల్ఖైదా లాంటి గ్రూప్ ఇన్ఫర్మేషన్తో పాటు సామాన్యుల యొక్క సమాచారం ఎన్ఎస్ఏ వారి యొక్క సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్తో ఆటోమేటిక్గా డిటెక్ట్ అవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఎడ్వర్డ్ స్నోడౌన్ బయోగ్రఫీ అనే మూవీలో చూడవచ్చు. 2014లో ఫేస్బుక్ లిజనింగ్ అప్ అనే కొత్త ఫీచర్ను ప్రారంభించింది. చాలామంది యూజర్స్ ఈ యాప్ని వాడటం, వారి యొక్క యాక్సెస్కి అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత వారు మాట్లాడుకునే దాన్ని బట్టి రిలేటెడ్ యాడ్స్ అనేవి రావడం, యాడ్ క్లిక్స్ పెరగడం ఆదాయాన్ని పెంచుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే ఈ ఫీచర్ కేవలం యుఎస్ఏకే పరిమితం, ఇతర దేశాలలో లేదు. దీనిపై కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొని ఫేస్బుక్ దోషిగా నిలబడింది. మనం ఫేస్బుక్లో లాగిన్ అయినప్పుడు పర్సనల్ బ్రౌజర్, ఇంటర్నెట్ హిస్టరీతో పాటు మన డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వారికి వెళ్ళిపోతుంది. లాగౌట్ అయినప్పటికీ కూడా ఫేస్బుక్ మన పర్సనల్ విషయాలు తెలుసుకోగలదు. మనం వేరే వెబ్సైట్స్లో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు మనకి ఫేస్బుక్ యొక్క లైక్, షేర్ అనే బటన్స్ కనిపిస్తాయి. ఆ వెబ్సైట్ని కూడా మన పర్సనల్ డేటా, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందంట. ఇది 2010లో ప్రారంభం అయింది. దీనికి సంబంధించి ద వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రికలో ఫేస్బుక్ ఇన్ ప్రైవసీ బ్రీచ్ అనే ఆర్టికల్ రావడం జరిగింది. యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని అడ్వర్టైజ్ వారికి అమ్మడంతో వారికి టార్గెట్ బేస్డ్ యాడ్స్ రావడం జరుగుతుంది. ఫేస్బుక్లో ఇంతకుముందు లైక్, డిస్లైక్ ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. డిస్లైక్స్ అనేవి పెరగడంతో మరో 4 ఆప్షన్స్ని యాడ్ చేయడం జరిగింది. దీంతో యూజర్స్ యొక్క మనోభావాలు, వారి వ్యక్తిగత విషయాలు ఫేస్బుక్కి తెలుస్తాయి. రిలేటెడ్ యాడ్స్ని పోస్ట్ చేయడం ద్వారా ప్రోడక్ట్ సేల్ చేయడం అనేది సులభం అవుతుంది. ఫేస్బుక్ పేజీని లైక్, షేర్ ఎక్కువ చేసుకోవాలి అంటే ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది యూజర్స్కి పోస్టులు అనేవి పేజ్ అనేది చేరుతుందని ప్రచారం చేస్తుంది. కానీ లైక్స్ అనేవి ఫేక్ అని 2012లో బీబీసీ టెక్నాలజీ ఒక పరిశోధనలో తేల్చింది. సాధారణంగా కొన్ని సైట్స్ 1000 లైక్స్కి $70 తీసుకుంటుంది. సాధారణంగా లైక్స్ అనేవి ఎక్కువగా ఇండియా, శ్రీలంక, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుండి ఉంటాయంట. 1000 లైక్స్ కట్టిన ఎంప్లాయర్కి $1 వస్తుంది. మరొక విధానంలో ఫేస్బుక్లోనే ప్రమోట్ యువర్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం ప్రమోట్ చేయడానికి డాలర్స్ని చెల్లిస్తే మేము మీ పేజీని మరింత మందికి చేరువగా తీసుకువెళ్ళడం ద్వారా మీకు లైక్స్ అనేవి, సబ్స్క్రైబ్స్ అనేవి పెరుగుతాయనే ప్రచారం చేస్తుంది. కానీ బీబీసీ టెక్నాలజీ వారు చేసిన పరిశోధనలో ఆ పేజీని లైక్ చేసిన వారికి, ప్రమోట్ చేయబడ్డ వారికి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఆ టాపిక్ పైన ఉండకపోవడం, వారు ఇలాంటి కొన్ని వేల పేజీలను లైక్ చేయడం అనేది, ఈ విధంగా ఫేక్ లైక్స్ అనేవి
రావడం అనేది మనం ఫేస్బుక్ని ఎంతో సేఫ్గా భావించి మన పర్సనల్ విషయాలని షేర్ చేయడం, ప్రైవేట్ మెసేజ్లను పంపించడం, ఫోటోలను ఆల్బమ్స్గా క్రియేట్ చేసి పెట్టుకోవడం అనేది చేస్తూ ఉంటాం. కానీ మనం చేసే పోస్టు మరియు మెసేజెస్ లాంటివి మన పర్సనల్ విషయాలన్నీ వారికి తెలిసిపోతూనే ఉంటాయి. కాబట్టి మనం ఫేస్బుక్ని బయట ఇంటర్నెట్ కేఫ్ ద్వారా యాక్సెస్ చేయడం, మన పర్సనల్ విషయాలనేటివి షేర్ చేయకపోవడం ఎంతో ఉత్తమం. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.